ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాలైన పిట్టగెడ్డె గెండగూడ గ్రామాలలో గత నెల 18వ తేదీన కూంబింగ్కొచ్చిన పోలీసు అధికారులు అక్రమంగా తమ వద్ద ఉన్న మేకను తిన్నారని ఆరోపించారు. అలాగే ప్రజల వద్ద లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తికి ఎస్ఐ అండగా ఉన్నాడని విమర్శించారు. తమకు రక్షణగా నిలబడే పోలీసు అధికారులు ఇలా చేస్తే తమకు రక్షణ ఎక్కడ దొరుకుతుందని ముంచంగిపుట్టి ఎస్ఐపై ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ముచ్చంగిపుట్టు మండలం కుమ్ముడా పంచాయతీ సంబంధించి పిట్టగడ్డ గ్రామము కిలో సొన్ని అంత మోసము మూట చేసి వాడు బయట వెళ్ళిపోయాడు. కానీ వాడు ఎస్ఐ ఫ్రెండ్గా వాడు ఒకవేళ వాడు వ్యాపారం గాంజీ వ్యాపారం చేయమని వాడు డబ్బులు ఇచ్చిండాడు ఏదో తెలియదు. కానీ వాడు ఎస్ఐ మాత్రమే సొన్ని సాయంగా వస్తున్నాడు. ముచ్చంపుట్టు ఎస్ఐ అడిగితే కూడా ముచ్చంపుట్టు ఎస్ఐ అన్నారండి. ముచ్చంపుట్టు ఎస్ఐ మాత్రం ఆ పని చేశాడు. సొన్ని మాట పడితే ఆడు కూడా ఎస్ఐ కూడా వాడు చేసినట్టే కదా సార్, అప్పుడు మరి కమిటీలు ఉన్నారా లేదా మీ విలేజులకి? లేకపోతే లక్షలైడు ఎక్కడ ఉన్నారు అది మాత్రం అడుగుతాడు. కానీ ఏది వేరేది అడగాడు. కానీ అది ఎవరు ఈ మరి ఎవరైనా వస్తే అంబలిస్తే కూడా మీరు లక్షలైట్లకు మరి అంబలిస్తున్నారు, మీరు ఇది భోజనం ఇస్తున్నారు అది రకరకాలు చాలా నేరం నిందలు చేస్తున్నారు. అప్పుడు ఈ సొన్నిలంగా జాలేరు చేసి ఈ ఏరియాలో తప్పులు చేసి ఈ చిత్రకొండ కానీ